నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించేలా ప్రత్యేక చొరవ చూపాలన్నదే తన లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తండీరు హరీష్రావు ప్రకటించారు. మరియు విజ్ఞానానికి సాదరంగా స్వాగతం పలుకుతుంది. అందుబాటులో వచ్చినప్పుడే ఆ గ్రామాలు విజ్ఞాన కేంద్రాలుగా, ఆ గ్రామాలు స్ఫూర్తి కేంద్ర శాఖ మంత్రులు గారికి మరియు స్కాట్లింగ్ గారికి మరియు సర్పంచ్ గారికి, కోపార్ట్ ప్రతినిధులకు, మళ్ళీ అధికారులకు అనవి ముఖ్య అతిథి హరీష్ రావు గారిని తన కుమారుడి పేరు ఎప్పుడూ నిలబడాలి, కుమారుడి ఆలోచన ముందుకు తీసుకొని పోవాలి, తన కుమారుడి పేరు మీద ఎంతో కొంత సేవ చేస్తూ తన కొడుకు ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఈరోజు తోర్నాల గ్రామంలో ఈ లైబ్రరీని వారు ప్రారంభించడం జరిగింది. మరి ఈ లైబ్రరీకి సహకరిస్తున్నటువంటి స్కాటలీనా, అదేవిధంగా విభాగం నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అరవింద్తో నాకు సాన్నిహిత్యం తక్కువ కానీ వాస్తవానికి వారు చనిపోయే కొద్ది రోజుల ముందు ఒక పెళ్లిలో నేను వారిని కలవడం జరిగింది. ఆ రోజు నాతో మాట్లాడుతూ తోర్నాల గ్రామానికి నేను ఏదైనా కొంత సేవ చేయాలనుకుంటున్నా, నేను త్వరలో మిమ్మల్ని కలుస్తాను పెళ్ళైపోయిన తర్వాత, ఈ తోర్నాల గ్రామంలో కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు కానీ లైబ్రరీ కానీ కొంత సేవా కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామ్యం కావాలనుకుంటున్నా అని చెప్పి అరవింద్ నాకు ఆ రోజు పెళ్లిలో నాతో మాట్లాడడం జరిగింది. బాధ ఏంటంటే పాపం రెండు రోజుల్లోగానే, నేను కలిసిన రెండు మూడు రోజుల్లోగానే వారు ఒక అనుకోని ఒక యాక్సిడెంట్లో వారు మరణించడం జరిగింది. అరవింద్ మన మధ్య లేకపోవచ్చు కానీ అరవింద్ నాతో మాట్లాడినటువంటి మాటల్ని ఈరోజు పెద్దలు కిషన్ రావు గారు దాన్ని నిజం చేసి ఆయన యొక్క స్ఫూర్తిని, ఆయన ఆలోచనను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసినారు. అరవింద్తో నాకు సాన్నిహిత్యం తక్కువే కానీ వారితో ఉన్నటువంటి వారు, వారి ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎప్పుడు 10 మంది గురించి ఆలోచించేటువంటి వ్యక్తి అరవింద్. తన ఆఫీస్లో ఉండే ఉద్యోగుల కష్టసుఖాల గురించి ఆలోచించేవాడు, తోటి వారి గురించి ఆలోచించేవాడు, 10 మందికి సేవ చేయాలి, 10 మందికి జీవితం ఉపయోగపడాలనేటువంటి ఒక సేవా తాత్పర్యం కలిగినటువంటి వ్యక్తి అరవింద్ గారు. అలాంటి ఒక యువకుడు బాగా జీవితంలో సెటిల్ అయి పైకి ఎదుగుతున్నటువంటి వ్యక్తి. ఇప్పుడిప్పుడే బ్రహ్మాండంగా అమెరికాలో డాలాస్లో మంచి పేరు తెచ్చుకొని అక్కడ తెలుగు ప్రజల మధ్య కానీ ఆ దేశంలో కానీ ఇక్కడ కానీ ఒక మంచి పేరు తెచ్చుకొని పైకి ఎదుగుతున్నటువంటి సమయంలో ఒక అనుకోకుండా అకస్మాత్తుగా వారు మరణించడం అనేది నిజంగా చాలా చాలా బాధకరం, దురదృష్టకరం. మేము ఎన్ని మాటలు చెప్పినా ఆ తండ్రికి, వారి భార్య పిల్లలకు, వారి తాతగారికి, వారి కుటుంబ సభ్యులకు ఓదార్చలేము. అరవింద్ లోటును మేము పూడ్చలేము. కానీ తప్పకుండా అరవింద్ ఆశయాలను ముందుకు తీసుకుపోయే విషయంలో నా యొక్క పూర్తి సహకారం ఉంటుందని కూడా తెలియజేస్తాను. పెద్ద లింగారావు గారు అన్నట్టు వారు పెద్ద మనసుతో 1000 గజాల స్థలాన్ని అరవింద్ పేరు మీద గ్రామ పంచాయతీకి డొనేట్ చేయడం జరిగింది. సో అక్కడ ఒక మంచి భవనం ఏదైనా కట్టాలని చెప్పి కిషన్ అన్న చెప్పినట్టు తప్పకుండా భవనానికి నేను ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి అరవింద్ స్మారకార్థం ఒక మంచి లైబ్రరీని, ఎట్లాగూ ఫెసిలిటీస్ మీరు క్రియేట్ చేస్తున్నారు, ఆ భవనాన్ని మాత్రం తప్పకుండా ప్రభుత్వపరంగా నేను చేయించి మీరు ఇచ్చిన స్థలంలోనే మంచి భవనాన్ని కూడా కట్టించి ఈ గ్రామ ప్రజలకు అందజేస్తాం, అరవింద్ పేరు చిరస్థాయిగా ఉండే విధంగా కూడా ముందుకు తీసుకొని పోతామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి లైబ్రరీ అనేటువంటిది గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ, గ్రామ ప్రజలు, గ్రామంలో ఉండే యువత దీన్ని సద్వినియోగం చేసుకోండి, తప్పకుండా దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేద్దాం. ఎంత బాగా మీరు వాడుకుంటే మరి కిషన్ రావు గారు కానీ మేము కానీ దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేయగలుగుతాం. అంటే హౌ యూ యూజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు దాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతే దాని స్ఫూర్తి దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. మరి దాన్ని
మీరు ఏ రకంగా కావాలంటే, అవసరమైతే ఒక మంచి ఇంటర్నెట్ ఫెసిలిటీ, ఒక కంప్యూటర్ను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి నోట్బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, మంచి ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ మ్యాగజైన్స్ కానీ, అదేవిధంగా డైలీ రావాల్సిన వార్తాపత్రికలు, వీటన్నింటినీ కూడా పెట్టి అన్ని వయసుల వాళ్లకు, అందరికీ కూడా ఈ లైబ్రరీ ఉపయోగపడే విధంగా కూడా